వాళ్ళు ఆయన చచ్చిపోయిన నాకు అనుమానం, ఈ నా కొడుకు చంపినాడేమో అని. వాళ్ళు ఆయన పడితే అబద్ధ పైలట్ ఏమన్నా తాగినాడా, పైలట్ ఏమన్నా తాగినాడా? ఈ నా కొడుకు తాపినట్లుంది, వీడు సీఎం కావాలని ఈ నా కొడుకు తాపినట్లుంది. వీడికి మంచి మాటలు రావు, నాకే ఏమీ చేయలేడు. మీ తాత చూసినారా, నా కొడక్క ఈ బుద్ధులు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. మాకు కావాల్సింది ఒకటి, సీఎం మమ్మల్ని ఇంటరెస్ట్ చూడ కావాలి. మేము ప్రిసోలు కూడా అడిగాను, ఇదే ఎలా మమ్మల్ని సేవ్ చేస్తున్నాడు. రూల్ ప్రకారం ఉంటాయి, ఇప్పుడు నువ్వు రూల్ ప్రకారం కాదా, అన్ని కేసులు ఉన్నాయి కాబట్టి కదా జైలు పోయినావు. మమ్మల్ని జైలు పంపించాలి ఇద్దరు, నేను రెడీ ఉంటాను. నిజంగా వాళ్ళని బయటకు తెస్తాడు అంటే 9 మందిలో 11 మంది సచ్చిపోయిన వాళ్ళు బయటకు తెస్తాను అంటే నేను ఖచ్చితంగా ఇట్లే పోయినా జైల్లో కూర్చుంటా. యాక్సిడెంట్ అంటే అర్థమేమి? యాక్సిడెంట్ అంటే అర్థమేమయ్య? ఇంత అన్యాయమా? పొద్దున ఒకళ్ళు సీఎంని సీఎం అని, నేనుండేది ఇక 2 సంవత్సరాలే ఎమ్మెల్యేగా. రేపు వాడైతే రేపు వాడిని అంటారు, ఇదే పరిస్థితి మాకు. అంటే మేము వ్యాపారం చేసుకోవద్దా? మీ మాదిరి దొంగ మా నాయన మాకు దొంగ డబ్బులు ఇలా దొంగతనం చేయమని మా నాయన చెప్పాలి. మా నాయన ఫ్రీడమ్ ఫైటర్, ఏమి మా నాయన 43లో బస్సు తెచ్చినాడు. దాని తర్వాత ఫుల్ జైలుకి పోయి ఫ్రీడమ్ ఫైటర్గా జైలుకి పోయిన తర్వాత 47లో కోల్ బస్సెస్, బొగ్గులు బస్సులు ఉన్నాయండి మాకు. ఈ రోజుల్లో కాదు, మేము ప్రతి ఒక్కటి తీసుకోమని డీటెయిల్గా తీసుకోమన్నాం. అయితే యాక్సిడెంట్ నేను బాధపడుతున్నా. నా అల్లుడు ఎమ్మెల్సీ అని అడిగినది సంతోషపడ, నేను పరిస్థితిలో ఉన్నా. నేను కర్మ, మా కర్మ సచ్చిపోయిన కర్మ. 2 డ్రైవర్లు ఏమన్నాడు, దాచిపెట్టినారంట. 2 డ్రైవర్లు లేడని చెప్పాడు, అది కేసు అవుతుంది. వాడు హెడ్ ఇంజరీ అయ్యి వాడు చెప్తా అంటాడు, వెళ్ళలే మారుస్తారంట డ్రైవర్ని. ఏంది మార్చేది? డ్రైవర్ లేకపోతే ఒకవేళ డ్రైవర్ పెట్టుకోవాలని చూస్తాం. ఉన్నాడు లోపల, మాకు జవాబు కాదు, అంతవరకు లేచలేదు ఈ నుంచి.